Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మార్గదర్శిపై మరో బాంబు పేల్చిన ఉండవల్లి. మార్గదర్శి చిట్ ఫండ్స్ చైర్మన్ రామోజీరావుపై ఇటీవలే ఏపీసీఐడి అధికారులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంస్థ కార్యాలయాలపై విస్తృత దాడులను నిర్వహించిన అనంతరం ఈ మేరకు కేసు పెట్టారు. రిజర్వ్ బ్యాంక్ చిట్ ఫండ్ చట్టాన్ని మార్గదర్శి యాజమాన్యం ఉల్లంఘించినట్లు తేలడంతో కేసు నమోదు చేశారు. చైర్మన్ రామోజీరావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజ కిరణ్, ఇతర బ్రాంచ్ మేనేజర్ల పేర్లను ఇందులో పొందుపరిచారు. దీనిపై తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. మార్గదర్శి చిట్ ఫండ్ యాజమాన్యం నిబంధనలను ఉల్లంఘించిందనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని, వాటిని ఇదివరకే తాను సుప్రీంకోర్టులో సమర్పించానని అన్నారు. మార్గదర్శి సబ్స్క్రైబర్ల నుంచి సేకరించిన డబ్బులను ఆ సంస్థ యాజమాన్యం తమ గ్రూప్ కంపెనీల్లో ఇతర వ్యాపారాల కోసం వాడుకుందని పునరుద్ఘాటించారు. సబ్స్క్రైబర్ల డబ్బులను దారి మళ్లించిందనేది వాస్తవమేనని తేల్చెప్పారు. మార్గదర్శి సంస్థలో పనిచేసే ఫోర్మెన్లకు కనీసం చెక్ పవర్ కూడా లేదని గుర్తు చేశారు. సబ్స్క్రైబర్ల నుంచి సేకరించిన డబ్బులన్నీ అప్పటికప్పుడు హైదరాబాదులోని మార్గదర్శి హెడ్ ఆఫీస్కు చేరుతుందని, అక్కడి నుంచి ఇతర గ్రూప్ కంపెనీలకు బదలాయింపు జరుగుతోందని అన్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. రామోజీరావు వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం మార్గదర్శిలో డిపాజిటర్లు, సబ్స్క్రైబర్లు దాచుకునే డబ్బేనని ఉండవల్లి అరుణ్ కుమార్ తేల్చెప్పారు. ఈ డబ్బులన్నింటినీ దారి మళ్లిస్తున్నారనడంలో సందేహాలు అక్కర్లేదని వివరించారు. మార్గదర్శి యాజమాన్యంపై తాను కంప్లైంట్ ఇవ్వాలని, ముందుకు వస్తే ఎవరికి ఇవ్వాలో తెలియని పరిస్థితి ఉందని, న్యాయవాదులు సైతం ఈ విషయాన్ని అంగీకరించారని అన్నారు. మార్గదర్శిలో జరిగింది తప్పేనని, యాజమాన్యం చట్టాన్ని అధేశగా ఉల్లంఘించిందంటూ రిజర్వ్ బ్యాంక్ సైతం ధృవీకరించిందని ఉండవల్లి పేర్కొన్నారు. కంప్లైంట్ ఇచ్చే యంత్రాంగాన్ని మార్గదర్శి యాజమాన్యం ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆర్బీఐ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయిందని అన్నారు. చివరికి తాను జోక్యం చేసుకున్నానని వివరించారు. ఏపీ ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అప్పట్లో ఆర్బీఐ తనకు సూచించిందని ఉండవల్లి పేర్కొన్నారు. అవసరం వచ్చినప్పుడు మన డబ్బులు మనం తీసుకోవడానికి ష్యూరిటీని మార్గదర్శి సిబ్బంది అడుగుతున్నారని ఉండవల్లి అన్నారు. మొత్తం నగదును విత్డ్రా చేయడానికి అవకాశం లేదని, ఎంత అవసరం ఉంటే అంతవరకే డబ్బులు రిటర్న్ చేయగలుగుతున్నారని చెప్పారు. సబ్స్క్రైబర్ల డబ్బు మొత్తాన్ని తీసుకెళ్లి రామోజీరావు మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నాడని, ఇతర వ్యాపారాలకు మళ్లించుకుంటున్నారని పేర్కొన్నారు.